హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? వినాయక చవితి చాలా దగ్గరలో ఉంది కదా. నాకు తెలిసి ఇప్పటికీ అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి ఉంటారు. పాల వెళ్ళి రెడీ చేసుకోవడం, అలాగే బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. నాది లాస్ట్ ఇయర్ వినాయక చవితి వీడియో చూసి నన్ను చాలామంది పాల వెళ్ళి ఎలా చేశారు, వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాను అందరికీ, అది నేను చేయలేదండి, నేను బయట చేయించుకున్నాను. అయినా సరే నన్ను వీడియో చేయమని అడుగుతున్నారు. నా దగ్గర ఆల్రెడీ ఉంది కదండి, నేను ఇంకొకటి చేసి ఇన్ని నేనేం చేసుకుంటా, రెండు పాల వెల్లులు ఏం చేసుకుంటా, ఒక్కటి సరిపోతుంది ఎవరికైనా. అందుకనే నేను ఇంకా వీడియో చేయలేదు. బట్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు కావాలంటే ఆ వీడియోస్ చూసి చేసుకోవచ్చు. చాలామంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వుడ్ అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని. సో మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు హెల్ప్ అవుతుంది. బట్ కొంతమందికి పాల్వెల్లి చేసుకోవడం రాదు, అలాంటి వాళ్ళకి నేను ఈరోజు టోటలీ లాస్ట్ మినిట్ డిఐవై బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఐడియా చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్, అందరూ చేసుకోగలిగేలాగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి ఒక చిన్న డిఐవై చేస్తున్నారండి. ఏంటంటే పాలవెల్లి చేసుకోవడం కుదరని వాళ్ళు జస్ట్ ఒక అంటే వినాయకుడికి మఖర్ అని ఒక జస్ట్ పండాల్ అని కూడా అంటారు కదా, సో అట్లా మనం చేయొచ్చు. దానికోసం నేను ఈ ఫోటో ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ నాకు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు, బట్ నేను యూస్ చేయట్లేదండి ఈ ఫోటో ఫ్రేమ్. సో ఈరోజు దీన్ని నేను ఇలా డెకరేషన్కి యూస్ చేస్తున్నాను. అండ్ ఈ థర్మాకోల్ కావాలి. తర్వాత ఆ గోల్డ్ బీడ్స్ లేస్ ఉంది కదా, అవి నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. సో అవి కావాలి. అండ్ ఇలాంటి ఫేక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, మనకి ఫ్లవర్ వాజెస్లో పెడతాము, సో అవి కావాలి కొన్ని. ఇప్పుడు ఏం చేయబోతున్నాను అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ క్లిప్స్ తీసేసి నేను ఆ లోపల గ్లాస్ ఉంటుంది కదా అదంతా కూడా మొత్తం తీసేస్తున్నానండి. ఎందుకు అంటే ఈ ఎంటీగా ఉన్న ఫ్రేమ్ కావాలి. సో అది ఏంటంటే నేను ఇప్పుడు ఆ బాల్స్ లేస్ దాని సైజ్ చూసుకొని కట్ చేసి దానికి మొత్తం ఇట్లా లైన్స్ లాగా నేను స్టిక్ చేస్తున్నాను అనమాట. అండ్ అక్కడ క్లిప్స్ తీసాం కదా, అవి జస్ట్ మీరు బ్యాక్ సైడ్కి ఇట్లా నొక్కేస్తే కనుక మీకు అవి పైకి లేవకుండా ఉంటాయి, అలాగే మీకు పెట్టినప్పుడు కూడా వేళ్ళవి కట్ అవ్వకుండా ఉంటాయి. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయండి. సో ఆ బాల్స్ లేస్ నేను సైజ్ అంటే మెజర్ చేసుకుని నేను కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను హాట్ గ్లూ గన్ పెట్టి నేను స్టిక్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి బ్యాక్ సైడ్ జస్ట్ కర్టెన్ లాగా ఉంటుంది, అండ్ ఫ్రంట్ మనం వినాయకుడిని పెట్టినప్పుడు మనకి నీట్గా బాగా కనిపిస్తుంది అనమాట. అందులోనూ మనం బ్యాక్ డ్రాప్ క్లాత్ ఏదైనా పెడతాం కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అంటే ఇండియాలో అయితే మనకు కొంచెం పెద్ద వినాయకుళ్ళు దొరుకుతారు, అంటే మనకి బయట అమ్ముతారు కాబట్టి, ఇక్కడ కూడా అమ్ముతారు ఇండియన్ స్టోర్స్లో అక్కడ. బట్ చాలామంది ఇళ్లలోనే చేసుకుంటూ ఉంటారు. సో ఇళ్లలో చేసుకున్నారు అంటే కొంచెం చిన్నగానే చేసుకుంటారు కదా, సో అందుకే నేను ఈ ఫోటో ఫ్రేమ్ సరిపోతుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ 8x10 ఫోటో ఫ్రేమ్ అండి. మీ దగ్గర ఇంకా పెద్దగా ఉంటే మీరు పెద్దగా తీసుకుని చేసుకోవచ్చు, అండ్ మీరు ఇంకొంచెం పెద్ద వినాయకుడిని కూడా చేసుకోవచ్చు. డిపెండ్స్ మీకు ఎంత హైట్లో కావాలి, ఎంత సైజులో కావాలనేది మీకు మీ ఇష్టం బట్టి ఉంటుంది, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. సో నేను ఆ బాల్స్ లేస్ ఉంది కదా, బీడ్ అదే గోల్డ్ బీడ్స్ లేస్, సో అది నేను మొత్తం కట్ మెజర్ చేసుకొని కట్ చేశాను కదా, అవన్నీ కూడా ఈ హాట్ గ్లూ గన్తో స్టిక్ చేస్తున్నాను. ఇది మొత్తం స్టిక్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇందాక మీకు థర్మాకోల్ చూపించాను కదా, ఆ థర్మాకోల్ని నేను కింద ఎడ్జ్లో స్టిక్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి సపోర్ట్ ఉంటుంది కదా, అప్పుడు మనం ఈ థర్మాకోల్ మీద ఒక క్లాత్ వేసి దాని మీద వినాయకుడిని పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా నేను అట్లా పెడుతున్నాను. యాక్చువల్లీ నేను ఈ గోల్డెన్ ఫ్రేమ్ ఉంచేయచ్చు, కానీ నేనేమనుకున్నానంటే కొంచెం
ఫ్లవర్స్ అవి స్టిక్ చేస్తే ఏంటంటే కొంచెం ఇంకా హైలైట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. మీకు చూపించాను కదా, ఇవి ఫేక్ ఫ్లవర్స్ అన్నమాట. ఇవి కూడా నేను డాలర్ ట్రీలోనే తీసుకున్నాను. సో అవి నేను స్టిక్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు డాలర్ ట్రీలో ఎందుకు తీసుకున్నానంటే ఈ తర్వాత మనం ఇంకా వేరే వాటికి దేనికైనా రీయూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మనం తీసి దాచేసుకోవచ్చు. దాచుకొని తర్వాత మళ్ళీ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇలాంటి ఫోటో ఫ్రేమ్ దొరికితే చక్కగా మీరు ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఇలా దొరకకపోతే కనుక మీరు ఫోటో ఫ్రేమ్ లేదు అనుకుంటే కార్టన్ ఉంటుంది కదా, అందరి దగ్గర ఉంటాయండి, అమెజాన్ డబ్బాలు ఇవే వస్తూ ఉంటాయి కదా. సో కార్టన్ బాక్స్ని మీరు ఇట్లా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే యూ షేప్ కట్ చేసుకోవచ్చు, ఇట్లా రెక్టాంగిల్ కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, షేప్ అనేది మీ ఇష్టం. సో అట్లా కట్ చేసుకుని మీరు ఫ్లవర్స్ అవి స్టిక్ చేసేస్తే అయిపోతుంది. నేనేంటంటే కార్టన్ కాకుండా ఈసారి ఈ ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, సో బాగుంది కదా అని చెప్పేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీకు కావాలా, మీ దగ్గర ఫోటో ఫ్రేమ్ అవైలబుల్ లేకపోతే మీరు కార్టనే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సన్ బోర్డ్ ఉంటుంది కదా, ఫోమ్, దాన్ని ఫోమ్ బోర్డ్ అని కూడా అంటారు. సో దాన్ని కూడా మీరు ఇట్లా కట్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. మెజర్మెంట్ అది కూడా ఒక 2 inches అట్లా తీసుకున్నారు అంటే కనుక మీకు కరెక్ట్గా ఫ్రేమ్ లాగా వస్తుంది. మీరు స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది చాలా ఈజీ అండి, చాలా సింపుల్. చూసారు కదా, అసలు పెద్ద కష్టం కూడా ఏం లేదు ఇందులో. నాకు తెలిసి అందరూ చేసుకోగలరు. సో లాస్ట్ మినిట్ కాబట్టి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఇంట్లో. మఖర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మరీ అంటే ఎంటీ వాల్ కాకుండా జస్ట్ బ్యాక్డ్రాప్ లాగా ఈ క్లాత్ పెట్టాను, పర్పుల్ క్లాత్. నేను చెప్పాను కదా లాస్ట్ టైం నా దగ్గర కొన్ని క్లాత్స్ ఉంటాయి, అవి నేను యూజ్ చేస్తూ ఉంటాను ఫెస్టివల్స్కి అని. సో నేను అవన్నీ కూడా జోయన్లో తీసుకున్నాను, కొన్ని క్లాత్స్ కలర్స్ తీసుకుని పెట్టుకున్నాను. సో అవే నేను ఇట్లా ఫెస్టివల్స్లో యూజ్ చేస్తూ ఉంటాను. తర్వాత ఒక స్టూల్ వేసి దాని మీద ఇంకొక వైట్ క్లాత్ అది వేసి ఇప్పుడు ఆ మక్కర్ చేసాం కదా, తయారు చేసాం కదా, అది పెట్టి దాని మీద ఒక క్లాత్ వేశాను. అండ్ ఈ తోరణం లాగా ఉంది కదా, అది నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో అది దీని మీద గోల్డ్ కలర్ హైలైట్ అవుతుందని పెట్టాను. అండ్ ఆ ఎల్ఈడి లైట్స్ ఎక్కడ తీసుకున్నాను అడుగుతున్నారు చాలామంది. నేను ఐ థింక్ ఈబేలో అనుకుంటా నేను తీసుకున్నాను, లింక్ దొరికితే ఇస్తానండి. అలాగే ఆ బాల్స్ లేస్ ఉంది కదా, గోల్డ్ బీడెడ్ లేస్, అది సిమిలర్గా అమెజాన్లో ఏదన్నా దొరికితే నేను ఇస్తాను. యాక్చువల్లీ డాలర్ ట్రీలో తీసుకున్నాను కదా, అందుకనే నేను సిమిలర్గా ఏదన్నా దొరికితే ఇస్తాను. అండ్ ఈ గణేష కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, లింక్ దొరికితే డెఫినెట్గా ఇస్తాను. నాకు దొరికిన లింక్స్ అన్నీ మాత్రం నేను ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చూసుకుని కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఆ బ్రాస్ దియాస్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు నాకు, అంటే ఇట్లా తాంబూలంకి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. సో దానికి లింక్ ఏమీ లేదు. నేను ఏవైతే తీసుకున్నానో వాటి లింక్స్ మాత్రం దొరికితే నేను డెఫినెట్గా ఇస్తానండి, మీరు కూడా చూసుకుని చేసుకోవచ్చు. అండ్ ఇదండి ఇవాళ వీడియో, లాస్ట్ మినిట్ డిఐవై బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఫర్ వినాయక్ చవితి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఇది ఎందుకంటే లాస్ట్ మినిట్ అందరూ చేసుకోగలిగేది కాబట్టి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే. అడ్వాన్స్ హ్యాపీ వినాయక్ చవితి ఎవ్రీవన్.